ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలండి. మరొక ఆదివారం దినం కూడా ఈ విధంగా వీడియో ద్వారా, దేవుని వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చేటకు దేవుడు నాకు దయచేసిన ఈ మహా గొప్ప ధన్యతను బట్టి, దేవుని గొప్ప కృపను బట్టి దేవునామానికి స్తోత్రం చెప్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి ప్రతివారు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించగలరు. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, యేసు ప్రభువ, మీ పరిశుద్ధ పాదాలకు రెక్కలేని స్థుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, మా జీవితాల్లో ఇంకొక ఆదివారం దినాన్ని కూడా మీరు మాకు దయచేసినందుకై వందనాలు తండ్రి. ప్రభా, ఈ దినాన్ని ఈ దినం కొరకే వందనాలు తండ్రి. ప్రభా, ఈ దినాన్న ప్రభా ఈ విధంగా వాక్యం ధ్యానించుకుంటూ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకే వందనాలు. వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మని క్రియలు వారి జీవితంలో ప్రారంభించండి తండ్రి. అయోగ్యునైనాను ప్రభా, మీ రక్తం చేత ముద్రించి, మీ ఆత్మ చేత కప్పి ప్రభా, మీ మాటలు పలికించండి తండ్రి. మీరు మహిమ పొందండి తండ్రి. వారి జీవితాల్లో, ప్రతి వారి జీవితాల్లో, నా జీవితంలో మీరు మేలులు చేయండి తండ్రి. మీ వాక్యము ద్వారా మేలులు చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పిస్తున్నాను. అయోగ్యమైన మా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. యేసు ప్రభు నామములో అడిచినాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి కొన్ని భాగాలు మనం చదువుకుందాం. మనందరికీ కూడా నిజంగా వాక్యం వింటకు, లేదంటే కుటుంబంగా కూడుకుంటకు మనకి సమయము కలిసి రాలేదు ఈ సమయం, ఈ సందర్భంలో. ఎందుకంటే అటువంటి భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. కానీ దేవుని మందిరంలో కూడుకోవడం మాత్రమే కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన దేహము దేవుని ఆలయమై ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మన దేహం, మన శరీరము దేవుని మందిరం అంట. అది మాత్రమే కాదు, మన కుటుంబంగా ఎక్కడైతే కూడి వస్తామో, ఎక్కడైతే ఎదురుముగురు ఆయన నామాన్ని కూడి వస్తారో, వారి మధ్యన ఆయన ఉంటున్నారు. అంటే వారి మధ్యన దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి ఆ దేవుని సన్నిధి దేవుని మందిరంలోనే కాదు, మన శరీరాల్లో ఉండొచ్చు. అలానే ఎదురుముగురు ఎక్కడైతే ఆయన నామములు కూడి వస్తారో, వారి మధ్యన కూడా ఆయన యొక్క సాన్నిధ్యము ఉంటుంది. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగా సంఖ్యాకాండం నుంచి 24 అధ్యాయము ఒక వాక్యం చదువుకుని మనం వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. 24 నుంచి 5వ వచనం, సంఖ్యాకాండము 24 అధ్యాయము 5వ వచనము బైబిల్లోని వారు దయచేసి చదివినట్లయితే గమనించగలరు. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెప్తున్న సందర్భం మీలో చాలామందికి తెలుసండి. ఈ మాటలు ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అన్నది. ఈ దీని యొక్క బ్యాక్గ్రౌండ్లోకి, అంటే దీని యొక్క వెనక కథలోకి వెళ్ళినట్లయితే, ఇది బాలాకు అనే ఒక రాజు, మోయాబును పాలిస్తున్న ఒక రాజు, అక్కడ ఆయన దేశంలో ఇశ్రాయేలీలు దిగడం చూసి, వారిని చూసి భయపడ్డాడు. ఎవరు? ఈ బాలాక రాజు. ఎందుకంటే దేవుడు వారి జీవితంలో చేస్తున్న గొప్ప పనులు, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఐగిప్తీయులందరినీ అందులో ముంచి, అలాగనే ఎన్నో అద్భుతాలు చేసి ఇశ్రాయేలీల కొరకు వారిని అరణ్య మార్గంలో నడిపించుకొచ్చిన విధానాన్ని బట్టి, ఆ అద్భుత కార్యాలను బట్టి ఆ బాలాకు అనే రాజు వారిని చూసి భయపడి భయపడిన సందర్భంలో ఒక ప్రవక్తను పిలిచాడు. ఆ ప్రవక్త పలికిన మాటలు ఇవి. ఎందుకంటే దేవుడు వారి జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలన్నీ చూసి, ఇంకా ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ ఆఖరి ప్రయత్నంగా ఒక ప్రవక్తను, దేవుని ప్రవక్తనే పిలిచి, ఆ ప్రవక్త చేతే వీరిని శపించి వేస్తే వీరు మన ముందు యుద్ధంలో ఓడిపోతారు కదా అని చెప్పేసి ఉద్దేశంతో, దురుద్దేశంతో దేవుని ప్రవక్తను పిలిపించి వారిని శపించడానికి ఎంతో ధనము అతనికి ఇవ్వడానికి ఆశ చూపించాడు. అయితే ఈ ప్రవక్త పేరు బాలాము. ఈ బాలాం అనే ప్రవక్త గురించి విని ఈయన చెప్పిందంత జరుగుతుందని ఈయన వినుంటాడు. అందుకని బాలాక్ అనే ఈ మోయాబు రాజు బాలాం అనే ప్రవక్తను పిలిచి
ఇస్రాయేలీలను శపించడానికి నీకు బోల్డ్ డబ్బు ధనము బంగారము స్థానమైన వెండిని ఇస్తానని చెప్పి ఆశ చూపించినప్పుడు బాలాము బయలుదేరి వచ్చాడు. కానీ బాలాం బయలుదేరి వచ్చాడు కానీ దేవుడు తన వాక్యము ద్వారా బాలాముకి ఆ రోజు రాత్రి చెప్పాడు ఏంటంటే, ముందు రోజు రాత్రి నువ్వు వెళ్ళు కానీ అక్కడ నీకు ఆజ్ఞాపించినది కాకుండా మరి ఏమీ పలకడానికి వీల్లేదని చెప్పాడు. ఇది మనసులో పెట్టుకుని వచ్చి ఈ బాలాము ప్రవక్త ఇస్రాయేలీని అంటే యాకోబు సంతతి వారిని శపించడానికి వచ్చి ఆయన చెప్పిన ప్రవచన వాక్యాల్లో భాగం అన్నమాట ఈ 23-24 అధ్యాయాలు, సంఖ్యాకాండము 23-24 అధ్యాయాలు. అక్కడ చూసినట్లయితే చూడండి, 23 అధ్యాయంలో ముందుగా ఒక మాట చెప్తున్నాడు, యెహోవా దీవించిన వారిని నేను ఏ విధంగా శపించగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దీవించిన వారిని నేను ఏ విధంగా శపించగలనని చెప్పేసి 23 అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. 23:8 ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే అని చెప్పేసి ఈ బాలాం అనే ప్రవక్త యాకోబు సంతతి వారి గురించి, ఇశ్రాయేలీల గురించి చెప్పడం మనం ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. అలా చెప్పి అలా ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడండి, ఎన్నోసార్లు ప్రయత్నం చేసి వచ్చి 24 అధ్యాయంలో ఆఖరికి ఏం చెప్తున్నాడంటే, యాకోబు నీ గుడారములు, ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి అని చెప్తున్నాడు. ఇంతకీ అక్కడ రమ్యమైనవి అని చెప్పడానికి వాళ్ళ గుడారాలు అంటండి, అక్కడ ఉన్నవి, అక్కడ గుడారాలు వేసుకున్నారు, 4 స్తంభాలు వేసుకుని వాటిపైన ఒక టెంట్ లాగా వేసుకుని గుడారాలాగా తాళ్ళతోటి ఆ టెంట్ అంటే ఆ పైన వేసిన బట్ట టార్పలిన్ అది కదిలిపోకుండా కట్టడానికి 4 వైపులా 4 తాళ్ళు వేసి కట్టి, 4 రాళ్ళు 4 తాళ్ళు ఒక గుడ్డ వేసిన ఒక గుడారం అంతే. అది గొప్ప ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు కట్టింది కాదు, లేదంటే దానికి ఏం పెద్ద సౌందర్యం లేదు. ఈ వీటిని చూసి, ఈ గుడారాలను చూసి ఇవి ఎంత రమ్యమైనవి, లేదంటే నీ నివాస స్థలములు ఎంతో గొప్పవి అని చెప్పేసి బాలాము ప్రవక్త చెప్పడానికి గల కారణం ఏంటి, బాలాముకి ఏం కనిపించింది వీరి గుడారాల్లో? దేవునికి స్తోత్రం. ఒకవేళ మన గుడారాలు, మన ఇల్లులు పెద్దవి కాకపోవచ్చు, మన ఇల్లులు సుందరంగా సౌందర్యంగా లేదంటే అందంగా ఉండకపోవచ్చు, వేసిన రంగులు మంచి కాకపోవచ్చు, పెద్ద పెద్ద ఇంజనీర్లతోటి ఆర్కిటెక్ట్లతోటి డిజైన్ చేసి అద్భుతంగా కట్టి ఉండకపోవచ్చు, లేదంటే ఇంకా ఉన్న ఘనత అదంతా లేకపోవచ్చు మన గుడారాల్లో. కానీ ఇక్కడ ఇస్రాయేలీల గుడారాలు, లేదంటే ఆయన జనులైన వారి గుడారాలు అంత రమ్యంగా కనిపించడానికి గల కారణం ఏంటంటే, వారిని పగలు ఒక మేఘస్తంభము, రాత్రి ఒక అగ్నిస్తంభము. ఈ మేఘము దేవుని యొక్క శకీనా మేఘము, ఇది ఒక మహిమను వారి మీద పరచుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మేఘము వారికి ఒక మహిమనిచ్చుచున్నది. ఈ మహిమ వలన ఆ గుడారాలు అంత సౌందర్యంగా రమ్యంగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మన సంపద, మన విద్యాభ్యాసము లేదంటే ఇంకోటో కాదు, లేదంటే మనకున్న కాంపౌండో, మనకున్న ఎంతో అందమైన ఇల్లు, ఎన్నోసార్లు బయటకు వెళ్తున్నప్పుడు చూసినప్పుడు మంచి ఇల్లు చూసినప్పుడు అబ్బా చాలా మంచి ఇల్లు చాలా బాగుంది అనుకుంటాం. అది మానవ దృష్టికి కనిపించిన ఒక దృశ్యం అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి, ఆత్మతో నిండిన వాని దృష్టికి బాలాము ఆత్మతో నింపబడ్డాడని 24 అధ్యాయములో 2 వచనములో ఉన్నది. బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీలు తమ గోత్రములు చెప్పిన దిగియుండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చిందట. ఈ బాలాము అంటే బిలాము మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఈ ఇస్రాయేలీలు గుడారాలు ఎంతో రమ్యంగా సౌందర్యంగా సుందరంగా కనిపించినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ గుడారాలలో ఉంటున్న వారికి విద్యాభ్యాసము లేదంటే వారి ప్రత్యేకమైన తలాంతులు ఏమీ లేవు, వారి సౌందర్యము ఇంకోటో కాదు, కానీ వారికి ఈ రమ్యమైన లేదంటే ఈ సౌందర్యము వారి గుడారాలకి తీసుకురాగలడానికి కారణము మొదటిగా మనం చూస్తుంది,
ఆయన మేఘము వారిని ఆవరించి ఉన్నది. రెండవదిగా 23వ అధ్యాయములో 9వ వచనం చూసినప్పుడు 23వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చూడండి 23:9 మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, అంటే యాకోబుని, యాకోబు అనగా ఇజ్రాయెల్ సంతానాన్ని, అంటే ఒక కొండెక్కి అక్కడి నుంచి శపించడానికి ఈ బాలాకు రాజు బిలామును తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మెట్టల శిఖరము నుండి అతను చూచుచున్నాను, కొండల నుండి అతను కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. చూడండి, వారు ఒంటిగా నివసించుచున్నారు, అంటే ఒంటరిగా నివసించున్నారు, జనములలో లెక్కింపబడరంట, అంటే జనములలో కలవరని దానికి అర్థం. చూడండి, ఎక్కడికిక్కడ ఒక శపించబడిన దేశానికి వాళ్ళు వచ్చారు. మోయాబు శపించబడిన దేశము. ఆ చరిత్ర గురించి అంతా చెప్పడానికి మనకు సమయం లేదు. అయితే ఈ శపించబడిన దేశంలోకి వచ్చి ఈ శపించబడిన ఈ జనులు పాటించు రీతులు పద్ధతులు, వారు చేసే ఆరాధనలు, వారు చేసే విగ్రహారాధనలు, వారు చేసే దుష్ట సాంప్రదాయాలు లేదంటే ఆచారాలు ఏవి పాటించకుండా వీరు వేర్పాటు వాదం, అంటే వేర్పాటు కలిగి జీవిస్తున్నారు. దేవునికి వేరు చేయబడిన ఒక జనాంగంగా వీరు జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళు తప్పు చేస్తుంటే ఆ తప్పును మనం పునరావృతం చేయకుండా, అదే తప్పును మనం చేయకుండా, చుట్టుపక్కల ఉన్నవారు విగ్రహారాధన చేస్తుంటే లేదంటే వారు ఈ సాంప్రదాయాలు లేదంటే ఆచారాలు ముహూర్తాలు అవి ఇవి చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు కదా, ఇది మామూలే కదా, మామూలే కదా, అందరూ చేసేదే కదా, అందరూ చేసినంత మాత్రాన తప్పు ఉప్పు అవ్వదు. కాబట్టి ఈ మనకి ఒక వేర్పాటు జీవితం కావాలి. వేర్పాటు వాదం కాదండి, వేర్పాటు జీవితం కావాలి. దేవునికి వేరుపడిన ఒక జనాంగముగా, చూడండి ఇక్కడ వారు జనములలో లెక్కింపబడరు అని దేవుని వాక్యం చెప్తుంది. అది మాత్రం కాదు, చూడండి మొదటిది వేర్పాటు జీవితము. రెండవ కారణము చూసినప్పుడు 9వ అధ్యాయంలోనే చూడండి ఇంకొక మాట ఉన్నదండి, జనములలో లెక్కింపబడరు. తర్వాత 23వ అధ్యాయంలోనే 21వ వచనము చూద్దాం. చూడండి, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనబడలేదు, యాకోబులో ఏ దోషము లేదట. తర్వాత మాట కూడా చూసినట్లయితే ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దీవించెను, దానిని మార్చలేరు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొట్టమొదటిది వారిలో వేర్పాటు జీవితం ఉన్నది, రెండవది వారిలో దోషము లేదట, వంకరితనం లేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కూడా ఆరాల్లో ఇటువంటి దోషమో లేదంటే ఈ వంకరి నడత ఏదైనా ఉన్నట్లయితే దాన్ని సరిచేసుకోవాలి. ఆ విధంగా సరిచేసుకున్నప్పుడు దేవుని దృష్టిలో మన గుడారాలు ఎంతో రమ్యమైనవిగా ఉంటాయి. ఆ రమ్యమైన గుడారాలకున్న ప్రాముఖ్యత, దాని యొక్క ప్రాధాన్యత, దాని మేలులు తర్వాత చూద్దాం. ముందుగా ఆయన దృష్టిలో రమ్యమైనదిగా కనబడటానికి రెండవ కారణము దోషం ఉండకూడదు, వంకరి నడత ఉండకూడదు, వంకరతనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ దోషము వంకరతనము ఎలా పోతుందంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మనల్ని కడిగి ప్రతి పాపము నుండి విముక్తులనిగా చేసి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుందట. తద్వారా మన యొక్క దోషము కానీ వంకరితనము కానీ మనకు ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే ఎంతో రక్తము కంటే ఘోరమైన పాపములు, ఎర్రనివైన మన పాపములు హిమము వలె తెల్లగా మనల్ని కడిగి శుద్ధులుగా పవిత్రులుగా చేశాడు కదా, అదన్నిటికంటే గొప్ప అద్భుతము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన గొప్పతనం, మన ఇంట్లో ఉన్న గొప్ప మంచి ఫర్నిచర్ వస్తువులు లేదంటే మన ఇంట్లో ఉన్న వాహనాలు, మన ప్రాంగణము, మనకున్న గొప్పలో, మన ఇంట్లో ఉన్న గొప్ప గొప్ప వస్తువులు విషయాలు ఇవన్నీ కాదు, కానీ మన ఇంట్లో వంకరతనం లేకపోవడం, మన ఇంట్లో దోషము కనపడకపోవడం దేవుని దృష్టిలో మనల్ని రమ్యంగా కనబడేలా చేస్తాయట. సరే, మూడవ కారణానికి చూడండి, నాలుగో కారణం, క్షమించండి, 23వ అధ్యాయంలోనే చూడండి
తర్వాత మాట, తర్వాత లైను 23:21 తర్వాత లైను, అతని దేవుడైన యెహోవా అతనికి తోడైనాడు. అంటే యాకోబుకి, లేదంటే యాకోబు సంతతికి వారి దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి దేవుడైన యెహోవా వారికి తోడైనాడు. చూడండి, మన ఇంట్లో ఉన్న ఏది కాదు కానీ మనల్ని, మన గృహాన్ని, మన గుడారాన్ని రమ్యంగా చేసేది దేవుడైన యెహోవా మనకి తోడై ఉండడం. దేవునికి స్తోత్రం, ఆయన సాన్నిధ్యం మన ఇంట్లో ఉండడం. ఎప్పుడైతే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడి వస్తారో వారి మధ్యన ఆయన ఉంటాడో, ఆయన సాన్నిధ్యం వారికి తోడై ఉంటాడు. ఆయన దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడు? కుటుంబ ప్రార్థన ఉన్నదా మీ ఇంట్లో? కుటుంబ ప్రార్థన ఉన్నట్లయితే, మీ ఇద్దరు లేదంటే ముగ్గురు కుటుంబంగా కూడి వచ్చినప్పుడు, ఎంతమంది ఉంటే ఆ సమయానికి అంతమంది కూడి వచ్చి కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు వారి మధ్యన ఆయన దిగి వస్తానని లేదు, ఆయన ఉంటాను అన్నాడు. అంటే ముందుగా అక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వారి దేవుడైన యెహోవా వారికి తోడై ఉండడానికి గల కారణము వారి ఇంట్లో ప్రార్థన ఆరాధన ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారి ఇంట్లో ఈ ప్రార్థన ఆరాధన ఉన్నది. ఆ తర్వాత చూడండి, ఈ లోకమంతా కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దీని యొక్క లాభం ఏంటంటే, లోకమంతా కూడా భయంతో, ఇక్కడ ఒక రాజు, మహారాజు, ఒక దేశానికి రాజు వీరిని చూసి అల్లిపోతున్నాడు. దానికి కాల కారణం ఏంటంటే, చూసినట్లయితే వీళ్ళు పెద్ద పెద్ద మేడలో, ప్రాకారాలు, లేదంటే వాచ్ టవర్స్, ఈ సైన్యము, ఇదే, ఇవేమీ లేవు. వీళ్ళు 4 స్తంభాలు వేసుకుని, 4 తాళ్ళు పెట్టుకుని, ఒక బట్ట వేసుకుని, గుడ్డ వేసుకుని, గుడారాలు వేసుకున్నారు అంతే. వారిని చూసి భయపడిపోతున్నాడు ఈ రాజు. వీళ్ళు మాత్రం ఎంతో సురక్షితంగా ఉన్నారు. కారణం ఏంటంటే, వారి మధ్యన వారికి తోడై వారి దేవుడైన యెహోవా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి తోడై వారి దేవుడైన యెహోవా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఎంతో సమాధానంతో పడుకొని నిద్రపోతున్నాడు. కారణం ఏంటంటే, ఆయన వారికి కావలిగా ఉన్నాడు. తర్వాతది ఇంకొకటి ఏంటంటే, 23:22 చూడండి, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. వారి గుడారాల్లో ఇంకోటి ఉన్నది ఏంటండి, రాజు యొక్క జయధ్వని ఉన్నదట. ఈ రాజు యొక్క జయధ్వని అంటే పాటలు, ఉల్లాస ధ్వని, ఉత్సాహధ్వని, లేదంటే ఆరాధన, ప్రార్థన, ఇది రాజు యొక్క జయధ్వని. మన పాటలు, మన ఆరాధనే జయధ్వని. ఇది ఉన్న చోట ఏముంటుందంటే గొప్ప సంతోషం ఉంటుంది, జయధ్వని ఉంటుంది. కాబట్టి వారి గుడారాలు రమ్యముగా కనబడుతున్నాయి దేవుని దృష్టిలో. వారి గుడారాలు సుందరముగా కనబడుతున్నాయి దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకున్న ప్రాంగణము, లేదంటే మనకున్న సెక్యూరిటీయో, ఇంకోటో కాదు, మనల్ని సురక్షితంగా సమాధానంతో పడుకునేలా చేసేది ఆయన యొక్క సాన్నిధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని సంతోషంతో, సమాధానంతో పడుకునేలా చేసేది, నిద్రపోయేలా చేసేది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాజు యొక్క ధ్వని, జయధ్వని వారి గుడారాల్లో ఉన్నది. ఇంకొకటి చూసినట్లయితే, ఆఖరిదిగా 23:22 ఆఖరిలో, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి గురిపోతు వేగం అంటే, ఈ గురిపోతు గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు, క్లుప్తంగా చెప్తాను. అదొక అడవి దొన్న అనుకోండి, అటువంటి ఒక పోతు, వైల్డ్ బీస్ట్, దాని యొక్క వేగము, దాని యొక్క బలము వీరిలో ఉన్నదట. ఇది అభిషేకాన్ని సూచిస్తుంది, వీరిలో ఉన్న అభిషేకాన్ని సూచిస్తుంది. వీరికున్న బలము ఎదుటివాడు గుర్తించ, వేరే వాళ్ళకి తెలీదు. కానీ వీరి ఈ లక్షణాలన్నీ చూసి ఈ బాలాకి భయం పట్టుకున్నది. వీరిని ఓడించలేము, వీరి మీద నెగ్గలేము మనం, కాబట్టి ప్రవక్తను తెచ్చి వీళ్ళని శాపించాలనేసి. అయితే ప్రవక్తను తెచ్చినప్పుడు, ప్రవక్త మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు, ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల్లో కొన్ని భాగాలు మాత్రం చూసాం. మొట్టమొదటిది, ఈ ప్రవక్త కంటికి అదంతా ఎంతో రమ్యంగా కనబడిందంట. యాకోబు యొక్క గుడారాలు రమ్యంగా కనబడిచినాయంట. అలాగనే ఇశ్రాయేలు యొక్క
ఆ యొక్క నివాస స్థలములు ఎంతో సుందరంగా కనిపించింది అంట. ఇదంతా అలా కనబడడానికి గల కారణము దేవుని అభిషేకము అతని మీదకు దిగి వచ్చింది. మొట్టమొదటిది కారణం చూసినట్లయితే వీరిని దేవుని యొక్క మహిమ మేఘము ఆవరించి ఉన్నది. రెండవ కారణము 23:9 వీరు వేర్పాటు జీవితము కలిగి ఉన్నారు. జనులు ఆచారాలు, జనుల పద్ధతులు, వారి సిద్ధాంతాలు, వారి యొక్క ఆరాధన క్రమాలు ఇవేం పాటించట్లేదు. వీరు వేర్పాటు జీవితము కలిగి ఉన్నారు. మూడవది ఏంటంటే వీరిలో ఏ దోషము కనబడలేదు, ఏ విధమైన వంకరితనము కనబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వది ఏంటంటే 23:22 మొట్టమొదటి పాయింట్, వీరి రాజు యొక్క జయధ్వని వారి గృహాల్లో ఉన్నదట. అంటే ఆరాధన, వారి యొక్క పాటలు, వారి ప్రార్థన ఇదంతా ఉంది. తర్వాత ఆఖరుగా గురుపోతు వేగము, వారి అభిషేకము యొక్క శక్తి వీరిలో ఉన్నది. ఇది మన గృహాన్ని దేవుని దృష్టిలో రమ్యముగా కనబడేలాగా చేసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మన గుడారాన్ని దేవుని దృష్టిలో సుందరముగా కనబడేలా చేసేది. ఇవన్నీ మన గుడారాల్లో ఉన్నాయా? మన గుడారంలో, ఈ యొక్క మన గుడారం మీద మనకు కనబడని దేవుని యొక్క ఆత్మ, లేదంటే ఆయన యొక్క మేఘము, ఆయన యొక్క మహిమ మేఘము ఆవరించి ఉన్నది. ఆ తర్వాత మన గుడారంలో చూడండి, వేర్పాటు జీవితము కావాలి. తర్వాత ఏ విధమైన దోషం ఉండకూడదు, ఏ విధమైన వంకరితనం ఉండకూడదు మన గుడారంలో. ఆ తర్వాత అదేవిధంగా మన గుడారంలో రాజు యొక్క జయధ్వని ఉండాలి. ఆరాధన, స్తోత్రము, స్తుతి, పాటలు, ప్రార్థన ఉండాలి. ఆ విధంగా ఉన్న వారికి అభిషేకం ఉంటుంది. వీరి గృహాలు, వీరి గుడారాలు దేవుని దృష్టిలో సుందరముగా కనబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన సందేశం కొరకే వందనాలు, మీరు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి, ఇది వింటున్న ప్రతి ఒక్క హృదయంలో ఈ యొక్క వాక్యం అనబడిన విత్తనము మీరు విత్తండి ప్రభా. మీ ఆత్మ వర్షము కుమరించి ప్రభా, ఆ వాక్యం అనే విత్తనము అది వేరుని మొలకెత్తి ప్రభా ఎదిగి ఫలించేందుకు, ఆత్మ ఫలాలను కాయించేందుకు మీరు సహాయం చేయండి. వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రభా వందనాలు తండ్రి. వీలైతే త్వరలో ప్రభా మీ మందిరంలో మేమందరం కలుసుకుని ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించుకుని మిమ్మల్ని స్తుతించి ప్రభా జయధ్వనులతో ప్రభా ఉత్సాహ ధ్వనులతో కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతించుకుని గొప్ప భాగ్యం మీరు మాకు దయచేయండి ప్రభా. వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో సంతోషము, సమాధానం నెమ్మది, ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి ప్రభా. ఏ విధమైన తెగులు వారికి అంటకుండా, ఏ వారి గుడారంలో సమీపించకుండా, ఏ విధమైన మాలిన్యము, లోక మాలిన్యము వారికి అంటకుండా ప్రభా వారిని ప్రభా మీరు కాపాడండి. వారికి కావలిగా ప్రభా మీ ఆత్మ సాన్నిధ్యం వారికి తోడుగుంచండి ప్రభా. అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుందండి. మీరు ఇచ్చిన సందేశం మా హృదయాల్లో స్థిరపడేందుకు సహాయం చేయండి. మీకు తగినట్లుగా, మీ పిలుపుకు తగినట్లుగా మేము నిలబడి ఎందుకు ప్రభా మీరు మాకు సహాయం చేస్తే నడిపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పిస్తున్నాం. అయోగ్యమైన మా ప్రార్థన మీరు ఆలకించినందుకై వందనాలు. యేసు పరిశుద్ధ నామములో అడిచిన తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మీ ప్రార్థన అవసరతలు దయచేసి ఫోన్లో నాకు తెలియచేయండి. మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాం. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.